అమెరికా ఎన్నికల్లో ట్రంప్ బైడెన్ హోరాహోరీ, ఓడిపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానన్న ట్రంప్. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం. వారం రోజుల్లో ఏపీలో కొత్త టూరిజం పాలసీ, పాపికొండల మినహా అన్ని ప్రాంతాల్లో బోటింగ్. మాజీ మంత్రి దేవినేని ఉంపై కేసు నమోదు, తమను బెదిరించారంటూ షాబాద్ గ్రామస్తుల ఫిర్యాదు. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం, ఇక నుంచి సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్. చంద్రబాబు గ్రాఫిక్స్ లో సినిమాలు చూపించాడు, రాష్ట్రంలో కాదు కుప్పంలో కూడా ఏమీ చేయలేకపోయారన్న పెద్దిరెడ్డి. బాబు ఇక మీదట పార్టీని మూసివేయాలి, బీసీలకు ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్న రోజా ప్రశ్న. ఇక చంద్రబాబు పనైపోయింది, హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకోమన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నిమ్మగడ్డ దిగజారి ప్రవర్తిస్తున్నారు, ఆయన నిజాయితీగా ఉంటారని ఎలా నమ్మాలన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది, మీటర్ల పేరుతో రైతులకు ఉరితాళ్లు బిగిస్తున్నారన్న నిమ్మల. ప్రకృతికి కూడా మూడు రాజధానులు నచ్చలేదు, అందుకే టెంట్ కూలిందన్న రఘురామకృష్ణంరాజు. ఏపీలో పలు స్కూళ్లలో కరోనా కలకలం, వైరస్ బారిన పడుతున్న ఉపాధ్యాయులు పిల్లలు. కేంద్ర మంత్రి గల్లా జయదేవ్ కు లేక జగన్ వచ్చాక గుంటూరులో పనులు ఆగిపోయాయన్న ఎంపీ. మైనింగ్ శాఖపై స్పీకర్ తమ్మినేని ఫైర్, ఇసుక ట్రాక్టర్లపై కేసులు పెడుతున్నారని ఆవేదన. హెరిటేజ్ పై ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం. స్థానిక ఎన్నికలపై కోర్టుకు వెళతాం, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరిక. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ క్లారిటీ, వార్డుల వారీగా అధికారుల నియామకం. గ్రేటర్ పైచీ కాంగ్రెస్ కసరత్తు, గాంధీభవన్లో నేతల సమావేశం. అగ్రిగోల్డ్ కేసులపై లంచ్ మోషన్ పిటిషన్, విచారణకు అంగీకరించిన తెలంగాణ హైకోర్టు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయింపు. తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు, ఒక్కరోజులో 1637 మందికి కొత్త పాజిటివ్. భారత్ లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదు, 24 గంటల్లో 46253 మందికి పాజిటివ్. ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు. రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడింది, క్రిటికల్ స్టేజ్ నుంచి బయటపడ్డారన్న జీవిత. ఢిల్లీలో ధర్నాకు దిగిన పంజాబ్ సీఎం, తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్న కాంగ్రెస్. నేతల క్రిమినల్ కేసులపై సుప్రీంకోర్టులో విచారణ, కౌంటర్ దాఖలకు ధర్మాసనం 2 వారాల గడువు. అర్ణబ్ గోస్వామికి ఊహించని షాక్, ఓ ఆత్మహత్య కేసులో అరెస్టు చేసిన ముంబై పోలీసులు.
భారత మార్కెట్లపై అమెరికా ప్రభావం సాయంత్రం వరకు ఊగిసలాట చివరికి లాభాల బాట నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వివాహం టిటిడి కీలక నిర్ణయం బంగారు తాపడం పనుల కోసం భూ వరాహస్వామి ఆలయం మూసివేత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।